హాయ్ ఎవ్రీవన్. సో చీట్ కోడ్స్ మీరు చాలా చూస్తున్నారు కదా. సో నేను అందుకనే ఎగ్జాక్ట్ చీట్ కోడ్స్ కాకుండా, అంటే చీట్ కోడ్సే బట్ మీరు రాన్ ఆప్షన్ ఏ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ చేయాలి, ఏ విధంగా సబ్స్టిట్యూషన్ చేయాలి అని చెప్తాను. సో వీడియో చూడండి. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఇప్పుడు చూడండి, మ్యాథ్స్లో కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అవి ఏంటంటే మీరు ప్రాసెస్ వైజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని షార్ట్ కట్స్ వాడి, ఆప్షన్ ఎలిమినేషన్ వాడి, లేదా సబ్స్టిట్యూషన్ వాడి చేయొచ్చు. సో ఈరోజు అలాంటి సమ్స్ కొంచెం చూద్దాం. వీడియో ఎంత దాకా చూడండి, బికాస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కవర్ చేశాను. మీకు ఒకవేళ సేమ్ మోడల్స్ వస్తే మీరు స్టాండర్డ్ అప్రోచ్ కాకుండా ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటే బేగ్ అయిపోతుంది, ప్లస్ ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సాటిస్ఫైయింగ్ ద ఇన్ఈక్వాలిటీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 21 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎక్స్ ఒక వాల్యూస్ ఒక రేంజ్ కనబెట్టమంటున్నాడు. సో దట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 0. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ నువ్వు ఏం పెట్టినా అది లెస్ దెన్ 0 ఉండాలి. సో అలాంటి ఎక్స్ వాల్యూస్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. సో నువ్వు ఇవి ఎలా చేయొచ్చు అంటే, నువ్వు రూట్స్ సపోజ్ దీన్ని సింప్లిఫై చేసి రూట్స్ లాగా తెచ్చుకొని ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి అనే వర్క్ తెచ్చుకొని ఇలా గ్రాఫ్ వేసుకొని ప్లస్ మైనస్ అని చెప్పి దాని రేంజ్ ఎంతవరకు అని చెప్పి అలా చేయొచ్చు. అది స్టాండర్డ్ ప్రొసీజర్. బట్ ఎగ్జామ్లో మీకు టైం తక్కువ ఉంటుంది. సో అది మీరు సాల్వ్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ మీరు 0 వేసారనుకోండి. ఎందుకు 0 వేయాలంటే, ఇక్కడ ఒక 2 ఆప్షన్స్, ఒకటి కంప్లీట్ పాజిటివ్స్ ఉన్నాయి, ఒకటి కంప్లీట్ నెగిటివ్స్ ఉన్నాయి. 0 ఓన్లీ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో మీరు 0 వేసారనుకోండి, 0 సాటిస్ఫై చేసింది అనుకోండి, దాన్ని బట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈక్వేషన్లో 0 వేస్తారు, అప్పుడు ఏమవుద్ది, 0 మైనస్ 0 మైనస్ 21 లెస్ దాన్ ఈక్వల్ టు 0. సో మైనస్ 21 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 0, ఇది కరెక్టే కదా. సో అంటే ఇది ఎక్స్ యొక్క రేంజ్ ఆఫ్ వాల్యూస్లో 0 ఉంటుంది. సో ఈ ఆప్షన్లో ఏంటంటే 0 లేదు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఈ ఆప్షన్లో కూడా 0 లేదు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు, ఇది రాంగ్ కొట్టేస్తారు. సో మీకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఇందులో ఉంది, ఏ రెండిట్లో ఏదో ఉంది. సో అలా ఈజీగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 3 వరకు ఆపేస్తారు. ఇక్కడ 3 నుంచి 7 దాకా ఉన్నాయి, అంటే ఎక్స్ట్రా ఉంది రేంజ్. సో మీరు సపోజ్ మీరు 4 వేసారు అనుకోండి ఈ ప్లేస్లో, ఇప్పుడు 4 × 4² = 16 అవుద్ది, మైనస్ 4 × 4 = 16 అవుద్ది, మైనస్ 21 అవుద్ది. సో మైనస్ 20 0 అయిపోతుంది, మైనస్ 21 లెస్ దెన్ ఈక్వల్ టు 0, అంటే సాటిస్ఫై చేస్తుంది, అంటే 4 కూడా సాటిస్ఫై చేస్తుంది. బట్ రేంజ్ ఇక్కడ ఈ ఆప్షన్ ప్రకారం రేంజ్ 3 వరకే ఉంది, 4 సాటిస్ఫై చేయట్లేదు. అదే 4 ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ ఇది అవుతుంది. సింపుల్గా నేను ఇంత స్లోగా చెప్పాను, బట్ మీరైతే చాలా సింపుల్గా చేసేయచ్చు, చూసి ట్రైడ్ చేసేయచ్చు. సో ఆప్షన్ ఇది అవుతుంది, ఇది కరెక్టే. ఇది కూడా పీఓక్యూఏ, మీరు చూడండి. సో ఎలాంటి మోడల్స్ ఎప్పుడైనా వస్తే రేంజ్ మోడల్స్ డైరెక్ట్ చేయకుండా సబ్స్టిట్యూట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. అండ్ తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇలాగ సంథింగ్ న్యూమినేటర్ బై న్యూమినేటర్ ఇచ్చి దాని కింద ఒక ఈక్వేషన్ పైన ఒక ఈక్వేషన్ ఇచ్చి అప్పుడు రేంజ్ అడుగుతారు. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మీరు స్టాండర్డ్గా చేయాలంటే దీన్ని రూట్స్ ఇలా చేస్తారు, ఎక్స్ మైనస్ ఏంటి ఎక్స్ మైనస్ బి ఇలా చేసి కిందన బై ఎక్స్ మైనస్ ఏంటి ఎక్స్ మైనస్ బై చేసి 4 లైన్లు తెచ్చుకొని ఈ యొక్క గ్రాఫ్ వేసుకొని ప్లస్ మైనస్ అనే ఇలా పెట్టుకుంటారు కదా, అది ప్రాసెస్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రాసెస్. అది చేయడానికి చాలా టైం పడుతుంది. ఎలాంటివి ఏం చేయాలంటే, సపోజ్ మీరు చూడండి, సపోజ్ ఇక్కడ ఎక్స్ పైన న్యూమినేటర్లోనే కింద డినామినేటర్లోనే 0 వేసారు అనుకోండి, మీకు 1/7 వస్తుంది. అంటే 1/7 ఏంటంటే గ్రేటర్ దెన్ 0, అంటే 0 కన్నా ఎక్కువ లెస్ దెన్ 1. సో ఇక్కడ ఎక్స్ పై మీరు బాగా అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్. సో పైన కింద ఈక్వల్ వాల్యూ వస్తుంది. మీరు ఎక్స్ ఏం పెట్టినా సరే పైన కింద ఈక్వల్ వస్తుంది, ప్లస్ 1/7. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఈ వాల్యూ మొత్తం 5 వచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ఎక్స్ ఏదో వేసారు మీరు, అది 5 వచ్చింది. సో అది పైన 5 వస్తుంది, కిందన 5 వస్తుంది కదా. సో 5 + 1/5 + 7. సో ఈ నెంబర్ సేమే, బట్ ఈ నెంబర్ ఎప్పుడు తక్కువ, ఈ నెంబర్ ఎప్పుడు ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క మొత్తం ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఎప్పుడు మీకు లెస్ దెన్ 1 ఉంటుంది. బికాస్ గ్రేటర్ దెన్ 1 ఎప్పుడు ఉంటుంది, న్యూమినేటర్ ఎక్కువ డినామినేటర్ తక్కువ ఉంటేనే, న్యూమినేటర్ ఎక్కువ డినామినేటర్ తక్కువ ఉంటుంది, మీకు 1 కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ న్యూమినేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది 7. సో ఇక్కడ ఏ వాల్యూ ఇందులో వేసినా ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి, ప్లస్ 1/7. ఇది ఎక్స్ట్రా వాల్యూ. సో ఎక్స్ట్రా వాల్యూలో పైన తక్కువ ఉంది, కింద ఎక్కువ ఉంది, కాబట్టి ఆల్వేస్ లెస్ దెన్ 1 అవుతుంది ఈ మొత్తం ఫ్రాక్షన్ వాల్యూ. సో లెస్ దెన్ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 to ∞ ఉంది. సో ఇది ఖచ్చితంగా కాదు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తారు మీరు. ఇది ఆర్ ఉంది, ఆర్ అంటే అది కూడా వస్తుంది, 1 to ∞ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు ఎలిమెంట్ చేస్తారు. సో మీకు మిగిలిన ఆప్షన్స్ ఈ రెండు మిగిలాయి.
సో ఈ రెంట్లో ఏమన్నాడు, ఒకటి ఇటుపక్క 1కి ఓపెనే ఉంది, సో దాన్ని చెక్ చేసే అవసరం లేదు. ఇటుపక్క 0 ఇంక్లూడ్ అయ్యి లేదు, ఇక్కడ 0 ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో మీరు 0 వేసి చూస్తారు, 0 వేసారు మీకు 1/7 వచ్చింది. అంటే దాని రేంజ్ ఇప్పుడు సో 0 వేసారంటే 1/7, అది లెస్ దెన్ 1 కదా. సో లెస్ దెన్ 1 అంటే అది ఈ రేంజ్లో ఉంది కదా, ఈ రేంజ్లో కూడా ఉంది, ఈ రేంజ్లో కూడా ఉంది. సో మీకు ప్రాబిలిటీ అనేది 100 నుంచి 50 వచ్చింది. ఇప్పుడు ర్యాండమ్గా చూడగానే సపోజ్ మీకు ఎలా చేయాలి ఐడియా రాలేదనుకోండి, ఏదో పెట్టేస్తారు కదా, ఆ ఏదో పెట్టేసి బదులు ఎలా చేస్తే చాలా ప్రాబిలిటీ ఉంటుంది, ఇలా చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అప్పుడు మీరు ఇప్పుడు లక్కీగా 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెడతారు కదా, అప్పుడు మీకు ప్రాబిలిటీ పెడుతుంది. సో అలా ఆప్షన్స్ ఎలిమినేషన్ అంటే ఎలా చేసుకోవాలి ఆప్షన్ ఎలిమినేషన్, అంతేకాని ర్యాండమ్గా దూరంగా ఉంది సపోజ్ ఇప్పుడు -3, -2, -1, +5 ఉంది, అది +5 దూరంగా ఉంది కాబట్టి అది తీసేయండి, అది ప్రాబిలిటీ తక్కువ. బట్ ఎలా చేసుకుంటే మనం కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి ప్రాబిలిటీ ఎక్కువ. సో ఇలాంటివి వదలకండి, బాగా కవర్ చేయండి. ఇలాంటి మోడల్స్ ఏం వచ్చినా సరే ఇలా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇంకేంటంటే సపోజ్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఇంకా ఈ రెండింటిలో ఏ విధంగా సాల్వ్ చేయాలనుకుంటే ఇక్కడ ఏంటంటే 0 వస్తుంది అని ఈ ఆప్షన్ చెప్తుంది. ఈ ఆప్షన్ 0 రాదు, 0 తర్వాత నుంచి వస్తుంది అని చెప్తుంది. సో మీకు ఈ ఈక్వేషన్లో 0 తెప్పేసగల లేదా చూడండి, 0 ఎప్పుడు వస్తుంది. సపోజ్ ఇది ఎక్స్ స్క్వేర్ అంటే పాజిటివ్ టర్మ్, ఇది కూడా ఎక్స్ ఉంది. సో ఇది మీరు నెగిటివ్ నెంబర్ పెడితేనే మీకు 0 వచ్చే ప్రాబిలిటీ ఉంది. సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఎక్స్ -1 అనుకోండి, -1 square 1 అవుతుంది, +2 into -1 -2 అవుతుంది, +1. సో 1 + 1 2 - 2 0 అయిపోతుంది న్యూమరేటర్. కిందన ఏమవుతుంది, 1 - 2 + 7 కింద ఎంతైనా అవడం ఉంది, పైన న్యూమరేటర్ 0 అయిపోతే మొత్తం వాల్యూ 0. సో ఈ ఫంక్షన్ మొత్తం వాల్యూ 0 వస్తుంది. సో అంటే 0 కూడా రేంజ్లో ఉంటుంది. సో అందుకని ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, ఇది ఈజీగా ఆప్షన్ ఎలిమినేషన్తో అయిపోయింది. అలా చేయవచ్చు ఇలాంటి మోడల్స్, ఖచ్చితంగా కవర్ చేయండి ఇలాంటి మోడల్స్ వదలకండి. తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్, అంటే ఒకటి రూట్లో ఇచ్చి ఇంకోటి నార్మల్గా ఇస్తాడు. సో ఇలాంటివి ఏంటంటే ఇలాంటివి కూడా అంతే సిమిలర్గా మీరు స్క్వేర్ మీరు ఏం జనరల్గా ఏం చేస్తారంటే ఇటుపక్క దీనికి మొత్తం హోల్ స్క్వేర్ చేస్తారు, దీనికి హోల్ స్క్వేర్ చేస్తారు, అప్పుడు నార్మల్గా స్క్వేర్లో వస్తుంది కాబట్టి దాన్ని అటు పంపించుకుని ఇటు పంపించుకుని ఎలాగో చేస్తారు. అదంతా పెద్ద ప్రాసెస్, వస్తుంది ఆన్సర్ రాదనలే బట్ పెద్ద ప్రాసెస్. సో సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే సపోజ్ ఇప్పుడు 8 - x ఉంది, ఎంత ఉంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, సపోజ్ ఇప్పుడు 0 వేసాను అనుకోండి, సపోజ్ 0 ఎందుకు వేసానని చెప్తున్నానంటే కొన్ని ఆప్షన్స్ ఎలిమెంట్ అయిపోతాయి, ఎందుకంటే ఇది 0 ఇక్కడ ఇంక్లూడ్ లేదు, ఇక్కడ 0 లేదు, ఇందులో 0 లేదు, ఇందులో ఒకదాంట్లో 0 ఉంది. సో ఒకసారి 0 వేసి చూడండి, 0 వేసాడు అనుకోండి, ఇది 8 వస్తుంది, అక్కడేమొస్తుంది 0 వేస్తే √5 వస్తుంది. సో √5 > 8 రాంగ్ కదా, అంటే 0 ఆప్షన్లో ఉండదు, అంటే ఆన్సర్లో ఉండదు. సో ఈ ఆప్షన్లో అది కరెక్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే బికాస్ 0 ఇందులో ఉంది బట్ మెయిన్ ఆన్సర్లో 0 లేదు. సో అందుకే ఇది ఆప్షన్ కాదు, తీసేయండి పక్కకి. ఇప్పుడు మీకు ఇవి బాగా కంపేర్ చేస్తే ఇక్కడేమో 8 to ∞ అన్నాడు, ఇక్కడేమో 8 లోపు అన్నాడు, ఇక్కడేమో ఇంత నుంచి ఇంత అంటున్నాడు. సపోజ్ ఇప్పుడు 8 దాటి ఒక నెంబర్ ట్రై చేద్దాం, అంటే 8 దాటి కాదు 8 లోపు ఒక ట్రై చేద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది ఇది వరకు వద్దు, ఇది వరకు వద్దు, ఇది వరకు కూడా. సపోజ్ ఇప్పుడు 1 వేసుకోండి, 1 వేసాం అనుకోండి, ఏమవుతుంది, √1 + 6 అంటే 7 + 5 అంటే √12 అవుతుంది, > 7. √12 అని > 7 కాదు కదా. సో అందుకనే 1 కూడా ఆప్షన్ సెట్లో ఉండదు. సో 1 కూడా ఆప్షన్ సెట్లో ఉండదు అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ 59/22 ఓకే, 1 కూడా ఆప్షన్ సెట్లో ఉండదు. సో అందుకే ఆప్షన్ ఎలిమెంట్ చేస్తాం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి, 7 వేసాం అనుకోండి, 7 వేసే 7 square 49, 49 + 6 into 7 = 42. సో 49 + 42 + 5 ఇదంతా అవుతుంది, > √8 - 1 అంటే 8 - x అంటే 7 కదా, 1. సపోజ్ ఇది ఈ వాల్యూ ఎంతైనా > 1 కదా, అంటే 7 సాటిస్ఫై చేస్తుంది. సో 7 సాటిస్ఫై చేస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందని ఈ ఆప్షన్ కూడా ఈ ఆప్షన్ తీసేయచ్చు, ఎందుకంటే 7 సాటిస్ఫై చేస్తుంది బట్ ఈ సెట్లో 7 లేదు, 8 నుంచి ∞ అన్నాడు బట్ 7 కూడా ఆన్సర్ అవుతుంది, అంటే ఆ సెట్లో ఉంటుంది. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా నీకు మిగిలినవి ఈ రెండు ఉన్నాయి, ఇదేంటి 59/22, 8 అంటే ఇక్కడ దాకా ఉంది,
ఇదేమో 59/22 కామ్ ఇన్ఫినిటీ. సో రెండు ఇక్కడి నుంచి ఉన్నాయి. సో ఇదేమో 8 దాకా ఉంది, ఇదేమో ఇన్ఫినిటీ దాకా ఉంది. సో 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏదో ఒకటి వేసావు అనుకో, తర్వాత ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇప్పుడు 8 తర్వాత ఏదో నెంబర్ వేసావు, సపోజ్ ఒక 10 వేసావు అనుకో, ఇది ఆల్రెడీ పాజిటివ్ అయిపోతే గ్రేటర్ దెన్ 10, గ్రేటర్ దెన్ 10 వేస్తే -2 వస్తుంది. సో ఇది ఆల్రెడీ ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ -2 అంటే 8 తర్వాత కూడా సాటిస్ఫై చేస్తుంది ఈక్వేషన్. అప్పుడు ఇక్కడేమో 8 వరకే ఇచ్చాడు, సో ఇది కూడా తప్పు. ఇదేమో 8 ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ కూడా కరెక్టే, సో 8 ఇందులో ఉంటుంది, సో ఇది సాటిస్ఫై చేస్తుంది, సో ఇది కరెక్ట్. సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి స్లో చేస్తాను, నేను సాల్వ్ చేస్తుంటే అయితే ఒక 30 సెకండ్లో అయిపోతుంది నాకు ఈ సమ్ము, నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే. సో ఆప్షన్ ఇది కరెక్ట్, ఇది కూడా పీఓక్యూఏ. సో జనరల్గా ఇలాంటి మార్క్స్ వచ్చినప్పుడు మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళడమే టైం సేవింగ్, క్యాలిక్యులేషన్లు అవన్నీ తప్పు చేసి మళ్ళీ అంతకన్నా ఆప్షన్ వెరిఫికేషన్ చేయడం చాలా బెటర్. సో ప్రజెంట్ ఈ వీడియోలో ఈ మూడు కవర్ చేశాను, ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మీరు ఎక్కువ లెంత్ అయినా చూడరు కదా, సో అందుకనే ఈ మూడు కవర్ చేస్తాను నన్నే.